మరొకసారి నేను 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని స్పష్టంగా చదువుతాను, దయచేసి మీరు వినండి. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగుగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడూ నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవి సిద్ధపరిచినవి ఎవనవగనని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండనని చెప్పెను. ఇది మనం ధ్యానించుకునబోయే అంశం. ఇక్కడ యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఉపమానం అంటే మనకు తెలిసిన విషయంలో మనకు తెలియని, మనకు అర్థం కాని విషయాన్ని జోడించి చెప్పేదాన్ని ఉపమానం అంటారు. ఉపమానాన్ని యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే త్వరగా అర్థమయ్యేందుకు, ఎక్కువ కాలం గుర్తుండేందుకు. త్వరగా అర్థమయ్యేందుకు, ఎక్కువ కాలం గుర్తుండేందుకు యేసుప్రభు ఉపమానాలతో కూడుకున్నటువంటి బోధ చేశాడు. ఎందుకు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు అంటే, సందర్భం 13వ వచనం, ఆ జన సమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పెంచబెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా. ఆయన బోధిస్తూ ఉంటే కొన్ని వేల మంది ఆయన దగ్గరకు వచ్చారు. రకరకాల వ్యక్తులు, కొంతమంది ఆరోగ్యం బాగలేదని, ఆస్తి గురించి గొడవ, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, చాలా సమస్యలతో ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అయితే అందులో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నాకు, మేము మా నాన్నకి ఇద్దరు కొడుకులమే, పెద్దవాడు, నేను చిన్నవాడిని, అయితే మా నాన్న చనిపోయాడు, చనిపోయిన తర్వాత నాకు రావాల్సిన ఆస్తిలో కొంచెం ఎక్కువ భాగాన్ని మా అన్న తీసుకున్నాడు, దయచేసి మా అన్నతో మీరు మాట్లాడాలి, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవను మీరే తీర్చాలి, ఇద్దరికి సమానంగా రావాల్సినటువంటి ఆస్తి మా అన్న ఎక్కువ తీసుకున్నాడు, నాకు కొంచెం తక్కువ ఇచ్చాడు, దయచేసి మా గొడవను తీర్చండి అని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. అప్పుడు వెంటనే యేసుప్రభు 14వ వచనం, ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పెను. అప్పుడు యేసుప్రభు అన్నమాట, మీ ఆస్తి గురించినటువంటి గొడవల్ని తీర్చటానికి నన్ను ఎవడు నియమించాడు, నేను అందుకు కాదు ఇక్కడికి వచ్చింది. మరొకసారి చెబుతున్నా వినండి, యేసుప్రభు దగ్గరికి వస్తే కోర్టులో కేసులు పోతాయి, యేసుప్రభు దగ్గరికి వస్తే కలిసి వస్తాయి అనేటువంటి మాటలు ప్రత్యేకించి 21వ శతాబ్దంలో ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. పోయిన 3 వారాల కిందట మా పక్క ఊర్లో ఉన్నటువంటి కొంతమంది, సుమారుగా 15 మంది, ఒక 2 కార్లు వేసుకొని నా దగ్గరకు వచ్చారు. మా ఆదివారం చర్చ అయిపోయింది, చర్చ అయిపోయి 4 గంటలకు నేను బయట కూర్చోన్నా, ఒక 2 కార్లలో దిగారు. దిగిన తర్వాత 15 మంది తాగి వచ్చారు. తాగి వచ్చి నన్ను బెదిరించడానికని, ఇక మీదట మా ఊరికి కనుక వస్తే ఇలా చెప్పం, చాలా తీవ్రంగా ఉంటుంది, ఏం చేస్తామో నీ ఇష్టం అన్నట్టుగా బెదిరించడానికి ఒక 15 మంది వచ్చారు. ఆ 15 మంది వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, అందరు తాగే వచ్చారు, బెదిరించడానికి వచ్చారు. వారు ఎందుకని ఒక పాస్టర్ని, ఒక మందిరాన్ని అంతగా ద్వేషిస్తున్నారంటే, అందులో ఒక ఆయన మాట్లాడిన మాట నన్ను ఆలోచింపజేసింది. ఆయన అన్నాడు ఏంటండి, మీరు కడుపులో బిడ్డ ఆడబిడ్డ అయితే మగబిడ్డను పుట్టిస్తారా మీ ప్రార్థన చేసి అని ఆయన వెట్టకారంగా మాట్లాడాడు. తాగి వచ్చి కడుపులో బిడ్డ ఆడబిడ్డ స్కాన్ చేసి చెప్పారు, అయినా సరే మీరు ప్రార్థన చేసి మగబిడ్డను పుట్టిస్తారా, ఏది పుట్టించండి చూద్దాం అని మాట్లాడాడు. ఆయన అన్న మాటల్లో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే బ్రతకడానికని బైబుల్ పట్టుకొని
కేవలం బ్రతుకు తెరువు కోసమే బైబిల్ని పట్టుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏ చదువు సందేహం లేనటువంటి వాళ్ళని మభ్యపెట్టడానికని ఇష్టం వచ్చినట్టుగా ప్రకటిస్తున్నారు వాక్యాన్ని. యేసుప్రభు చెప్పాడు ఎక్కడైనా బైబిల్ అంతట్లో, యేసుప్రభు దగ్గరికి వస్తే పిల్లలు ఇచ్చినట్టుగా ఒక్క రెఫరెన్స్ కూడా మన దగ్గర లేదు. ఆడపిల్లలు దేవుడు ఇస్తున్న సంతానం కదా, లేదంట ఈయన గారు ప్రార్థన చేస్తే మగబిడ్డ పుట్టాడట. ఇది ఎవరో హైదరాబాద్లోనో విజయవాడలో ఉన్న ఎవరో చెప్పారు, అది విన్నారు. అది విన్న తర్వాత నా దగ్గరకు వచ్చి నా చొక్కాయ పట్టుకుంటున్నారు. నేను బాధ్యన్న దానికంటే నేను బాధ్యన్ని కాదు. ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి వాక్యానుసారం కాకుండా ఉన్నదానికి మిగతా వ్యక్తుల మీద ప్రభావం పడుతుంది. యేసుప్రభు దగ్గరికి ఈ భూ సంబంధమైన సమస్యను తీసుకుని వచ్చి మా అన్నకి నాకు మధ్యలో తగువ తీర్చమని వచ్చాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, నేను తీర్పు తీర్చేవానిగా మీ తగువ తీర్చేవానిగా ఇక్కడికి రాలే. నేను ఎందుకు వచ్చానంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు. అక్కడ మీరు చదివితే నేను రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను. ఈ లోక సంబంధంగా గొడవలు తీర్చడానికో, భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ ఇవ్వడానికో, అన్నదమ్ముల మధ్య సరి చేయడానికో, లేకపోతే 10th క్లాస్లో 10 పాయింట్ ఎలా ఇవ్వాలనో వాటి కోసమో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం ఎలా ఇవ్వాలనో వీటి కోసం నేను రాలే ఇక్కడికి. నేను వచ్చింది ఎందుకంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను. ఇది మొట్టమొదట యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఇవ్వడం ఆయన తలదూర్చడం అంటే అది నీ వ్యక్తిగతమైన విషయం. నీ వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద ఆయనతో భంగపడి అడుగు, నాకు ఫలానా సమస్య అంటే ఆయన వ్యక్తిగతంగా నీకు చేస్తాడు ఆయన. అయితే అది వేదిక మీద నుంచి ప్రసంగించాల్సినటువంటి మాట కాదు. అది యేసుప్రభువే ప్రత్యక్షంగా చెప్పాడు. ఆ మాట వారికి అర్థం కావడానికని ఆయన ఒక మాట చెప్పాడు, ఈ లోక సంబంధమైన విషయాలు నేను తగువ తీర్చడానికి రాలేదు. ఈ లోక సంబంధమైన విషయాలకి దైవ సంబంధమైన విషయాలకి చాలా తేడా ఉంది మధ్యలో అని వచ్చిన వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పడానికని యేసుప్రభు ఒక ఉపమానాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ ఉపమానం? 16వచనం, ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును అని ప్రారంభిస్తున్నాడు. ఒక ధనవంతుని భూమి అని ప్రారంభించాడు యేసుప్రభు. ధనవంతుడు మొట్టమొదటిగా మనం ఏం చూస్తాం ఇక్కడంటే ధనవంతుడు, రెండవదిగా ఆయన వేసినటువంటి పంట, మూడవదిగా ఆ ధనవంతుడికి వచ్చినటువంటి కష్టము, నాలుగవదిగా ఆ ధనవంతుడు భవిష్యత్తు గురించి తీర్చుకున్నటువంటి తీర్మానము, ఐదవదిగా ఈ ఉపమానం ద్వారా ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఏం ఉపయోగం ఉంది, ఏం ఆలోచించాలి, ఈ ఐదు విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిగా ధనవంతుడు, రెండవదిగా ఆయన వేసిన పంట, మూడవదిగా ఆ ధనవంతుడికి వచ్చినటువంటి సమస్య, నాలుగవదిగా ఆ ధనవంతుడు తీసుకున్నటువంటి భవిష్యత్తు ప్రణాళిక, ఐదవదిగా ఈ ఉపమానం ద్వారా. అంటే 2000 సంవత్సరాల కిందట వేరే వ్యక్తితో చెప్పినటువంటి ఈ ఉపమానం ద్వారా ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఏం అర్థం చేసుకోవాలి, మనకు ఎలా దీన్ని అన్వయించుకోవాలి అన్నది చూస్తే మనం సరిగ్గా ఆరాధించగలుగుతాం, వాక్యానుసారంగా ఆరాధించగలుగుతాం. లేకపోతే మనకు వచ్చిన ఆరాధనే అంతవరకు నిద్రపోయి అప్పుడే మేలుకొని నిద్రమత్తులు చేసి ఆరాధనని చేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా వాక్యాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా వస్తే వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా ఆరాధించవచ్చు. ఒకసారి కలువాయి దగ్గరకు వెళ్ళాను వాక్యం చెప్దామని, నెల్లూరు దగ్గర వెళ్తే అక్కడ అంత వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోగానే అమ్మ వాక్యానుసారంగా మాత్రమే ఆరాధించండి అన్నారు. వాక్యానుసారంగా ఆరాధించమన్నాడు కదా అని నేను ప్రారంభం నుంచి చివరి దాకా ఏ రెఫరెన్స్లు చెప్పానో అవి రాసి పెట్టుకుంది. మొత్తం రెఫరెన్స్లు చెప్పడం ప్రారంభించింది. ప్రభువ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2 ప్రకారంగా మొత్తం వాక్యాలని చెప్తూ ఉంది. ఎందుకంట వాక్యానుసారంగా ఆరాధించమన్నానని రెఫరెన్స్లని చెప్పడం ప్రారంభించింది. రెఫరెన్స్ చెప్పడం వాక్యానుసారం కాదు, వాక్యాన్ని మనకు అన్వయించుకొని ఆరాధించేదాన్ని వాక్యానుసారమైన ఆరాధన అంటారు. మొట్టమొదటిగా 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి. ఇక్కడ ఎవరున్నారంటే ధనవంతుడు. ఎవరైనా అంటే మొట్టమొదటిగా ధనవంతుడు, సాధారణమైన వ్యక్తి కదట ధనవంతుడు. మనకు లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి ఒక ధనవంతుడు కనిపిస్తాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తుంటాడు అంటే ఆయన సన్నపు నార వస్త్రాలు ధరిస్తాడు, ఊదారంగు వస్త్రాలు ధరిస్తాడు, ప్రతిదినము బహుగా సుఖపడుతూ ఉంటాడు ధనవంతుడు.
ఇక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. రెండవదిగా ఈ ధనవంతుడు అని ఎందుకన్నారంటే, ఈ ధనవంతులు చాలా సౌకర్యవంతంగా ఐశ్వర్యవంతంగా బ్రతుకుతూ ఉంటారు, వారికంటే ఏ తక్కువ ఉండదు. రెండవదిగా ఆయన ఆ ధనం ముందే ధనవంతుడు, తర్వాత ఆయన ఒక పంట వేశాడు. 16వ వచనం, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. ఆయన పంట వేశాడు, ఆ పంట కూడా ఎలా పండిందంటే ఈయన ఊహించినటువంటి విధంగా పండింది. ఎంత పండిందంటే ఆయన ఊహించినటువంటి పంట ఆయన చేతికి వచ్చింది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతులు ఫలము పొందెను అని రాయబడింది. ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు, ఆయన పంట వేశాడు. ఎప్పుడు పంట వేశాడంటే 26వ అధ్యాయం 1వ వచనం, ఆ పంట వేసిన కాలం ఎప్పుడంటే 26వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను అని రాయబడింది. అబ్రహాము దినంలో ఒక కరువు వచ్చి వెళ్ళిపోయింది, మరలా ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చింది. కరువు కాలం అంటే వర్షాలు పడలే, భూమి ఎండిపోయింది. ఆ సమయంలో ఇస్సాకు పంట పెట్టాడు. మామూలుగా కరువులో పంట పెడితే పంట వస్తుందా? పంట రాదు. కానీ ఇస్సాకు పంట పెడితేనట దానికి నూరంతల ఫలం వచ్చింది అని రాయబడింది. నూరంతల ఫలం, అసలే కరువు, ఆ కరువులో పంట, దానికి మరలా పంట ఎంత వచ్చిందంటే నూరంతలు వచ్చింది. ఎందుకు నూరంతలు వచ్చింది అంటే దాని కొనసాగింపు, యెహోవా అతని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. అరే మనమంతా పంట వేశాం, మన పంట నష్టం వస్తుంది, ఎక్కడి నుంచో ఈయన వచ్చాడు మన గెరారు దేశంలోనికి, పంట పెట్టాడు, పంట నూరంతలు పండటం ఏంటి? ప్రతి చెట్టుకు కూడా ఒక ధర్మం ఉంటుంది. వెన్నులో ఎన్ని గింజలు పుట్టాలో అన్ని గింజలే పుడతాయి. ఒకవేళ సారం తక్కువైతే సన్న గింజ పుడుతుంది, సారం ఎక్కువైతే కొంచెం గింజ ఉబుకుతుంది, తప్ప అంతకు మించిన గింజలు పుట్టవు. ఈ మధ్య ఒకసారి పనసకాయ ఒకటి కోస్తూ ఉంటే చూశాను, పెద్ద పనసకాయ తీశాడు, కోస్తున్నాడు, అన్న ఎన్ని గింజలు ఉంటాయి లోపల అని అడిగాను. ఎన్ని ఉంటాయి సార్? 15 16 ఉంటాయి అన్నాడు. ఏంటి ఇంత పెద్దదానికి? అవును పెద్దదానికి. తర్వాత ఒక చిన్న పనసకాయకి వస్తూ ఉన్నాడు, దీంట్లో ఎన్ని ఉంటాయన్న అంటే 15 16 అన్నాడు. అదేంటి పెద్ద పనసకాయకి 15 16 అన్నావు, చిన్న పనసకాయ కూడా 15 16 అన్నావు అంటే కాయ చిన్నదైనా పెద్దదైనా గింజ సంఖ్య అంతే ఉంటుందన్న, కాకపోతే గింజ పెద్దది కానీ చిన్నది కానీ ఉంటుంది అని చెప్పాడు. పెద్ద కాయ అయితే గింజ అన్నది పెద్దగా ఉంటుంది, చిన్న కాయ అయితే గింజ చిన్నగా ఉంటుంది. ఒక చెట్టుకి గింజ అన్నది చిన్నదా పెద్దదా ఉంటుంది తప్ప సారం ఉంటే, నూరంతలు రావాలంటే చెట్టు తన ధర్మాన్ని మార్చుకోవాలి. 20 గింజలు పుట్టే దగ్గర 200 గింజలు రావాలి, 200 గింజలు రావాలంటే చెట్టు తన ధర్మాన్నే మార్చుకోవాలి. ఇస్సాకు పంట వేస్తే దేవుడు అద్భుతం చేశాడు, చెట్టు ధర్మాన్నే మార్చాడు, నూరంతల ఫలాన్ని ఇచ్చాడు. తర్వాత ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, మీరు ప్రతి 6 రోజులకు ఒకసారి వచ్చేటువంటి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి, ఆ దినాన్న నా గురించి మాత్రమే ధ్యానించాలి అని చెప్పాడు. అలా మీరే కాదు విశ్రాంతి దినాన్ని, ఈ భూమి కూడా విశ్రాంతి అనుభవించాలి. ప్రతి 6 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 7వ సంవత్సరం భూమి కూడా విశ్రాంతి తీసుకోవాలి, మీరు పంట పెట్టకూడదు అన్నాడు. మరి 6 సంవత్సరాల తర్వాత వచ్చే 7వ సంవత్సరం రోజు 7వ సంవత్సరం అంతా కూడా విశ్రాంతి విడిచిపెడితే పంట ఎక్కడి నుంచి వస్తుంది? నా భాష అర్థమవుతుందా? 6 రోజులు పనిచేయండి, 7వ రోజు పని చేయకండి, దాని విశ్రాంతి దినం. 6 సంవత్సరాలు వ్యవసాయం చేయండి, 7వ సంవత్సరం వ్యవసాయం చేయకండి. 7వ సంవత్సరం వ్యవసాయం చేయకపోతే మరలా 8వ సంవత్సరం వ్యవసాయం పెడితే వచ్చేది మరలా సంవత్సరానికే కదా పంట వచ్చేది. ఏం తినాలి, ఏం తినాలి ప్రభువ అంటే దేవుడు చెప్పిన మాట లేవ్యకాండం 25వ అధ్యాయము 21 22 వచనం నేను చదువుతున్నాను. లేవ్యకాండం 25వ అధ్యాయము 21 22 వచనాలు, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగు చేయను. మీరు 8వ సంవత్సరం విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినేదరు అన్నాడు. 6వ సంవత్సరాన మీరు పంటను మీ దగ్గర పెట్టుకొని 7వ సంవత్సరాన నా మాటను బట్టి కనుక భూమికి విశ్రాంతి ఇస్తే,
నేను చెప్పాను కాబట్టి మీరు విశ్రాంతి ఇస్తే ఆరవ సంవత్సరం పంట, ఏడవ సంవత్సరం పంట, ఎనిమిదవ సంవత్సరం పంట, ఈ మూడు పంటల్ని ఆరవ సంవత్సరాన్నే ఇస్తాను మీకు. అటు తర్వాత కాదు, ముందే మూడు సంవత్సరాల పంటని ఆరవ సంవత్సరం పండేటట్టుగా చేస్తాను నేను. ఎందుకు ప్రభు అలా చేస్తున్నావు అంటే ఎరువులు కొట్టానని కాదు, నా మాట నమ్మారు కాబట్టి, నా మాట గౌరవించారు కాబట్టి మాత్రమే ఇస్తున్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పంట పండడం అన్నది దేవుడి చేతిలో ఉంది, రైతు చేతిలోనూ, ఎరువులు వేసే దాంట్లోనూ, పండించే విధానంలోనూ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసినా సరే పంట అన్నది దేవుడు చెబితే పండుతుంది, దేవుడు చెబితే పండదు, ఇదే జరిగేది. ఇస్సాకు పంటేస్తే కరువులో నూరంతల నూరంతల ధాన్యాన్ని ఇచ్చాడు. లేవీయులతో తాను చెప్పిన మాట ఏంటంటే ఆరవ సంవత్సరం నా మాట మీద ఎప్పుడైతే పంట పెట్టరో అప్పుడు మూడు సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని మీకు ఇస్తాను. మరలా ఎనిమిదవ సంవత్సరం పంట వేసి మీరు పంట తెచ్చుకునేంత వరకు పాత పంటనే తింటూ ఉంటారు, ఇంకా సరి అయిపోతుంది అది, అంత పంట ఇస్తా అన్నాడు. చెట్టు ధర్మాన్నే మార్చాడు. ఇక్కడ కూడా ఒక ధర్మంతుడు ఉన్నాడు, ఆయన పంట వేశాడు. ఆ పంట వేస్తే పంట ఎంత వచ్చిందంటే ఆయన ముందు ప్రతి సంవత్సరం పంట తీసుకొని వచ్చే పంటని గరిసెల్లో నింపుకుంటున్నాడు. ఆయనకి ఎంత భూమి ఉంది, ఎంత పంట వస్తుంది, ఆ పంటకు సరిపడా గరిసెలు కట్టుకున్నాడు. అయితే ఈసారి వచ్చేటువంటి ధాన్యం ఎంత అంటే పాత గరిసెలన్నింటినీ పడగొట్టి మరలా కొత్త గరిసెలు కట్టేంత పంట వచ్చింది. అది కూడా నేను చదివి వినిపిస్తాను. 12వ అధ్యాయము 16వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని అని రాయబడింది. అంతకుముందు ఆయన సంవత్సరాలుగా పంట పెడుతున్నాడు, ప్రతి సంవత్సరం వచ్చే పంటకు సరిపడా గరిసెలు ఉన్నాయి. ఈసారి వచ్చిన పంట ఎంత వచ్చిందంటే ముందు కట్టినటువంటి గరిసెలు పట్టలేదు. అంటే అద్భుతం జరిగింది ఆయన జీవితంలో, ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. ఆయన ఊహించినంత పంట వచ్చింది. ఇస్సాకు విషయంలో ఎందుకు నూరంతలు వచ్చిందంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి పంట వచ్చింది. లేవీయ కాండంలో నేను మీకు మూడు సంవత్సరాలు సరిపడా పంటని ఒకే సంవత్సరం ఇస్తానన్నాడంటే నా మాటను గౌరవిస్తే నేను ఇంత ధాన్యాన్ని ఇస్తా అని చెప్పాడు. మరి ఈ వ్యక్తికి ఎందుకు దేవుడు అంత ధాన్యాన్ని ఇచ్చాడంటే నన్ను గుర్తుపట్టు అని ఇచ్చాడు. సాధారణంగా బాగా డబ్బుంటే, అందరూ కాదు కొందరు, బాగా డబ్బుంటే దేవుడు గుర్తుకురాడు. డబ్బు మనల్ని మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుందంటే సమస్య రాగానే నేనున్నాను బాధపడద్దు అని చెప్తుంది. మరొకసారి మనకు సమస్య రాగానే, డబ్బు కనుక బ్యాంకులోనో బీరవాలోనో ఉందనుకోండి, డబ్బు ఉండడం తప్పు కాదు, ఉంటే అది బీరవాలో నుంచి చెప్పే మాట, బ్యాంక్ అకౌంట్లో నుంచి చెప్పే మాట ఏంటంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను ఉండలేదా, తిరుపతిలో బాగాలేదన్నారు, ఢిల్లీకి పోదాంపా, ఎంత అవుతుంది, లక్ష ఖర్చు వస్తుందా, నేనున్నా. అదే డబ్బు లేనప్పుడు ఏం చేస్తామంటే మోకాళ్ళ నుంచి ప్రభువా నాకు ఎవరు లేరు నాయనా, భారమంతా నీ మీదే వేస్తున్నాను, దేవుడి మీద ఆధారపడతాం. కానీ డబ్బు ఏం చేస్తుందంటే ఆ మోకాళ్ళ మీదకి వచ్చే పద్ధతిని అది మాన్పిస్తుంది. డబ్బుకు ఆ శక్తి ఉంది. ఇక్కడ ఈ డబ్బు పెట్టుకుని దేవుణ్ణి మర్చిపోయినటువంటి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఆయన ఊహించినంత పంట ఇచ్చాడు. ఆయన ఊహించినంత పంట ఎందుకు ఇచ్చాడంటే ప్రతి సంవత్సరం పండే పంట కంటే ఎందుకు ఇంత ఎక్కువ పంట వచ్చిందని ఆలోచించాలని ఇచ్చాడు. మన జీవితాల్లో దేవుడు పంట ఇచ్చినా పంటను నాశనం చేసినా ఆయన కారణం ఉంటుంది. ఏం కారణం అది అంటే నన్ను నువ్వు మర్చిపోయావు. గుర్తు చేయడానికని తాను అద్భుతాన్ని ప్రయోగిస్తాడు. ఇక్కడ ఎక్కువ పంట ఎందుకు ఇచ్చాడంటే నన్ను గుర్తుపట్టు, ఇస్సాకు నూరంతలు ఇచ్చిన దేవుడు నేనే, లేవే కాండంలో మూడు సంవత్సరాలు పంట ఇస్తా అని చెప్పింది నేనే, నన్ను మర్చిపోయావు, నన్ను గుర్తుపట్టు, నాకు కృతజ్ఞతాసులు చెల్లించు అని పంటనిచ్చాడు. అయితే ఈ ధనవంతుడికి వచ్చిన సమస్య ఏంటంటే ఈ ధాన్యాన్నంతటిని చూడగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనే ఆ ఇంకిత జ్ఞానం పోయి ఎక్కడికి వచ్చిందంటే ఆయనకు పెద్ద సమస్య కూర్చుంది. ఈ పంట అంతా సమస్య అయింది. ఎంత సమస్య అయిందంటే 17వ వచనం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలన్న ఆలోచన ప్రారంభమైంది ఆ పంటను చూడగానే. ఏం చేయాలి పంటను చూసి, నేనేం చేయాలి ఇప్పుడు,
ఈ పంట ఎక్కువ రావడమే సమస్యగా మారిపోయింది ఆ వ్యక్తికి. నేనేం చేయాలి ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించారు. మనము బాగా డబ్బున్న వాళ్ళు చూస్తే అనుకుంటాం, ఆయనకేంటండి ఒక కారు ఉంది, ఆయనకేంటి పెద్ద బంగ్లా ఉంది, ఆయనకేంటండి ఆయనకు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది, ఆయనకు 30 ఎకరాలు 40 ఎకరాల పొలం ఉంది అనుకుంటాం. లేదు, వాళ్ళకే చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యలు ఏంటంటే గుడిసెలో బ్రతుకుతున్న మనకు సమస్య ఏంటంటే అన్నం ఆకలి అయినప్పుడు ఇంట్లో గింజలు ఉండవు. వారి సమస్య ఏంటంటే వారి ఆకలికి మించి తిండి ఉంటుంది, అది సమస్య. మరొకసారి చెప్తున్నా వినండి, పేదరికంలో ఉన్న వాళ్ళ సమస్య ఏంటంటే ఆకలైనప్పుడు కడుపులో ఆకలైనప్పుడు వెలితైనప్పుడు తినడానికని వెళితే ఇంట్లో గింజలు ఉండవు. సమస్య వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టుకుంటే డబ్బు ఉండదు. అవసరం వచ్చినప్పుడు అడిగితే డబ్బు ఇచ్చేటువంటి బంధువులు ఉండరు. కానీ డబ్బున్న వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే అవసరానికి మించి డబ్బు ఉంటుంది, ఆకలికి మించి తిండి ఉంటుంది, ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. ఇది సమస్య. కనుక నేనేం చేయాలి ఇప్పుడు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బును ఎక్కడ పెట్టాలో తెలియదు వాళ్ళకి. బ్యాంకులో పెట్టుకుందామా, వాడు ట్యాక్స్ తీసుకుంటాడు, పన్ను తీసుకుంటాడు, వాడికి ఎందుకు ఇవ్వాలి ఖాళీగా? మరి దీన్ని ఎక్కడ దాచిపెడదాం? పక్కన వాళ్ళకి ఇచ్చేదానికి నమ్మకం ఉండదు. బినామీలు అంటారు, ఇన్వెస్ట్మెంట్ అంటారు, భూములు కొంటారు, బంగారం కొంటారు, పెద్ద పెద్ద వస్తువులు కొంటారు. అప్పటికే ఒక బంగ్లా ఉంటుంది, అయినా సరే రెండు మూడు బంగ్లాలు కట్టిస్తూ ఉంటారు. అప్పటికే 10 బంగ్లాలు ఉంటాయి, మరలా ఇంకొక దగ్గర ఉంటూ ఉంటారు. ఎందుకంటే దీన్ని ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. వీరు ఊహించినంత సంపద వచ్చి మీద పడుతుంది, ఏం చేయాలి దీన్ని? ఇక్కడ కూడా ఈ ధనవంతుడి పరిస్థితి ఏంటంటే నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ ధాన్యాన్ని నేను ఏం చేయాలి అని కూర్చొని ఆలోచించుకునేంత స్థాయిలో పంట వచ్చింది. ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో జ్ఞాని అయిన సొలొమోను అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. నేను చదివి వినిపిస్తాను. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన వచ్చిన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినడను ఎక్కువగా తినడను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నాడు. ఇక్కడ 3 విషయాలు రాశాడు 3 వచనాల్లో. మొదటి వచనంలో 10 వచనంలో ద్రవ్యము అంటే డబ్బు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. బాగా డబ్బున్న వాళ్ళకి తృప్తి ఉండదు. తృప్తి అంటే చెప్తాను, ఎండకొచ్చారు, ఆయాసం, శ్వాస వస్తుంది, చెమటపోయింది, నీరసంగా ఉన్నారు, అన్న నీళ్ళు తాగండి అని బాటిల్తో నీళ్ళు ఇచ్చారనుకుందాం. వెంటనే బాటిల్ మూత తీసుకొని అనుకుంటాం లోపల ఈ బాటిల్ అంతా ఖాళీ చేయాలనుకుంటాం, ఎత్తుతాం. అలా తాగగానే కాసేపటికి ఇక చాలు అనేటువంటి భావన లోపల కలుగుతుంది. అన్న ఇంకొంచెం తాగంటే వద్దు అనేటువంటి స్థాయి ఒకటి వస్తుంది, దాన్ని తృప్తి అంటారు. కానీ ధనవంతుల పరిస్థితి ఏంటంటే, నేను అందరి గురించి మాట్లాడుతున్నా, కొందరి గురించి మాట్లాడుతున్నా, ధనవంతుల పరిస్థితి ఏంటంటే చాలు అనేటువంటి లక్ష్యం రాదు వాళ్ళకి. ఇక చాలు అనేది రాదు. ఈ బాటిల్ నీళ్ళు తాగామనుకో ఇక చాలు అనే భావన వస్తుంది. సముద్రం నీళ్ళు తాగామనుకోండి, సముద్రం నీళ్ళు ఉప్పుగుంటాయి, ఎంత తాగుతావో అంత దప్పికవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉప్పుగా ఉంటుంది. ఉదయాన్నే దోశ తినాలంటే కొంతమంది భయపడతారు, ఉదయాన్నే ఉప్పుగా ఉండే వస్తువులు తినాలంటే భయపడతారు, ఎందుకంటే ఎక్కువ దప్పిక అవుతుందని. ఉప్పు నీళ్ళు తాగితే ఎంత తాగితే మరలా అంత దప్పిక అవుతుంది, దప్పిక తీరదు. మామూలు నీళ్ళు తాగితే కొన్ని దాకానే దప్పికి తీరుతుంది. ధనవంతులకు ఎలాగంటే ధన సంపాదన అన్నది, ధనార్జన అన్నది సముద్రపు నీటితో సమానం. తాగే కొద్దీ దప్పిక అవుతుంది తప్ప దప్పికి తీరదు. మరొకసారి చెప్తున్నాను, ధనం అన్నది ఉప్పు నీళ్ళతో సమానం, సముద్రపు నీటితో సమానం. ఎంత తాగితే అంత దప్పిక అవుతుంది తప్ప ఇక చాలు అనే పరిస్థితి రానే రాదు. వీడు కూడా కూర్చొని ఏం చేయాలి నేను అనుకుంటున్నాడు. 10 వచనంలో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. 10 వచనంలో ధనవంతుడుకున్న లక్షణం తృప్తి అనేది ఉండదు. 11 వచనంలో ద్రవ్యాన్ని సంపాదించే కొద్దీ దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే నువ్వు డబ్బు కూడబెట్టే కొద్దీ దాన్ని తినే వాళ్ళు ఎక్కువై కూర్చుంటారు,
చివరికి మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా దాన్ని కాజేయడానికని శత్రువులుగా తయారవుతారు. ఆ డబ్బుని మన దగ్గర నుంచి తీసుకోవడానికని, దాన్ని దొంగిలించడానికని భార్య శత్రువు అయ్యే సందర్భాలు ఉన్నాయి, పిల్లలు శత్రువులయ్యే సందర్భాలు ఉన్నాయి, మన తల్లిదండ్రులు కూడా శత్రువులయ్యే సందర్భాలు ఉన్నాయి, బంధువులందరూ కూడా శత్రువులయ్యే సందర్భం ఉంది. నిన్న కాక మొన్ననే న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏమొచ్చిందంటే, ఇద్దరు అమ్మ నాన్న ఉన్నారు, ముసలి నాన్న ముసలి అమ్మ ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉంటే వీళ్ళకి 10 ఎకరాలు ఆస్తి ఉంది. ఒక కొడుకి 4 ఎకరాలు ఆస్తి రాపించాడు, ఇంకొక కొడుకి 4 ఎకరాలు ఆస్తి రాపించాడు. 2 ఎకరాల ఆస్తిని వీరిద్దరి కోసం పెట్టుకున్నాడు, ముసలోళ్ళు కదా, వీళ్ళిద్దరి కోసం 2 ఎకరాల ఆస్తి పెట్టుకున్నారు. అయితే ఈ పెద్ద కొడుకు చనిపోయాడు, పెద్ద కొడుకు ఆస్తి కూడా చిన్న కొడుకు వచ్చింది. ఇప్పుడు 8 ఎకరాలు ఉన్నాయి చిన్న కొడుకు స్థానంలో, ఒకడే కొడుకున్నాడు. ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు, 2 ఎకరాలు మాత్రమే అమ్మా నాన్న దగ్గర ఉన్నాయి ముసలి వాళ్ళు. ఈ మధ్యలో ఈ కొడుకు ఒక పుకారు వచ్చింది, ఆ 2 ఎకరాలని మీ నాన్న మీ చెల్లెలికి ఇచ్చాడు, మీ చెల్లెలికి రాసిచ్చాడనే పుకారు వచ్చింది. వాస్తవం కాదు అది. రాగానే కోపం వచ్చింది, ఈ ఇద్దరు చనిపోతే ఆ 2 ఎకరాలు కూడా నాకే వస్తాయి నేను అనుకుంటూ ఉంటే నాకు తెలియకుండా వెళ్ళి నా చెల్లెలికి రాసిస్తాడా అని కోపం వచ్చి వాళ్ళిద్దరు నిద్రపోతూ ఉంటే ఈయన ఈయన కొడుకు ఇద్దరు కలిసి లోపలికి వచ్చి తలుపు పెట్టి లోపల వైపు కిరోసిన్ తీసి అమ్మా నాన్నని ఇద్దరి మీద పోసి నిప్పంటించాడు. ఏం జరిగిందో అని పక్కింటి వాళ్ళకి తెలిసేలోపు ఇద్దరు బొగ్గులైపోయారు ఇద్దరు. ఎందుకండి చంపారు అంటే, నాకు తెలియకుండా నాకు రావాల్సిన 2 ఎకరాల ఆస్తిని నా చెల్లెలికి రాపిస్తారా? ద్రవ్యమును అపేక్షించే కొద్దీ దాన్ని భక్షించేవారు ఎక్కువవుతారు. మనకే ముడతారు కానీ డబ్బు మీద ప్రేమ పెంచుకుంటారు. దాన్ని తినాలనే ఉద్దేశంతో అడ్డుగా వస్తున్న నిన్ను కూడా చంపడానికి ఏమాత్రం వెనకాడరు. అది డబ్బుకుండే లక్షణం. మూడవ లక్షణం ఏం చెప్పాడంటే, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నిద్రపోతారు, కానీ ధనవంతులు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం నిద్ర పట్టదు అన్నారు. డబ్బు వస్తే 3 లక్షణాలు, 1 భద్రత ఉండదు, 2 తృప్తి ఉండదు, 3 నిద్ర పట్టదు. నిద్ర మాత్రం వేసుకుంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. నేను 2012లో హైదరాబాద్లో ఒక హోటల్లో పనిచేశాను, పెద్ద 5-స్టార్ హోటల్లో. అక్కడ పనిచేస్తే మా డ్యూటీ ఎంతకు స్టార్ట్ అవుతుందంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రి. మామూలుగా మనం 8 గంటలకల్లా భోంచేసి నిద్రపోతాం పల్లెల్లో, కానీ అక్కడ హోటల్ ఎంతకు స్టార్ట్ అవుతుంది అంటే 5-స్టార్ హోటల్ అంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు ఉంటుందంటే 12:30-1 గంట వరకు ఉంటుంది. ఒకడు వచ్చి కూర్చున్నాడంటే 12 గంటల దాకా మాట్లాడుతూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. ఇదంటే వీళ్ళకి నిద్ర రాదంటే నిద్ర రాదు వాళ్ళకి. అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద కంపెనీ మేనేజర్లు, కంపెనీ సీఈఓలు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంత, సూపర్వైజర్లు వస్తారు. వాళ్ళకి నిద్ర పట్టదు. అలా తిని 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 తాగి 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 చివరికి సార్ అంటే అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో వదిలిపెడితే అప్పటికి నిద్రపోతారు లేదు తెలియదు. నిద్ర పట్టదు. సులభం చెప్పాడు, నిద్ర పట్టదు. వీడికి ఆస్తి ఎక్కువ వచ్చింది, ఆస్తి ఎక్కువ వచ్చేటప్పటికీ కూర్చున్నాడు, ఏం చేయాలి దీన్ని, నేను ఏం చేయాలని సమస్య అయిపోయింది. ఆ పంటే సమస్యగా మారిపోయింది, ఏం చేయాలి నేను దీన్ని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అని. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. మనకి అంతంత మాత్రం ఉంటే మంచోళ్ళం, కానీ ఎక్కువైతే మాత్రం మనల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమీ లేనప్పుడు మనం మంచి వాళ్ళకు ఉంటామేమో, కానీ అన్నీ వచ్చాయనుకో మనల్ని పట్టుకోవడానికి ఎవరు ఉండరు. ఎక్కువ చదువు వచ్చిందనుకో వాడు ఎవరిని గౌరవించడు, రెస్పెక్ట్ ఇవ్వడు. నీకేంటి నేను వినేది, నువ్వేంటి నా చెప్పేది అంటాడు. ఎక్కువ తెలివి ఉందనుకో వాడి గర్వం తలకెక్కిపోతుంది, ఎవరు లెక్క చేయడు. ఎక్కువ డబ్బు ఉందనుకో మనం కొనే 10 రూపాయలు వస్తూనే వాడు 100 రూపాయలు కొంటాడు. కేజీ వంకాయలు 10 రూపాయలు అనుకోండి, వాడు ఇక్కడ 10 రూపాయలు కొనడు వంకాయలు, ఎక్కడికో వెళ్ళి 100 రూపాయలు పెట్టి అవే కొంటాడు. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఉంది, అది సమస్య. ఎక్కువ బలం ఉందనుకో వాడు మర్యాదగా ఉండడు, ఊరిలో అందరితో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు బలాన్ని నిరూపించుకోవాలంటే ఎవడో ఒకరితో గొడవ పడాలి, వాడిని కొడుతూ ఉండాలి, లేకపోతే వీడు బలం అన్నది కనుమరుగైపోతుంది, ఎవరు గమనించరు దాన్ని. ఎక్కువ అందం ఉందనుకో, భార్య అయితే భర్తతో మాత్రమే కాపురం చేయదు, భర్త అయితే భార్యతో మాత్రమే కాపురం చేయడు.
మరొకసారి చెప్తారా వినండి, ఎక్కువ అందం ఉందనుకో భార్య భర్తతో కాపురం చేయదు, భర్త భార్యతో కాపురం చేయడు. కారణం ఏంటి? ఒక్కరితోనే జీవితం గడిపితే నా అందాన్ని మిగతా ప్రపంచం గుర్తించదు, కాబట్టి అందరితో సహవాసం పెట్టుకోవాలి. ఎక్కువ ఉంటే మనం మన మాట వినం. ఏం చేయాలి? నేను ఎక్కువ వచ్చింది, నేనేం చేయాలి? నాలుగవదిగా ఇప్పుడు ఏం చేయాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే 12వ అధ్యాయం 18వ వచనం. నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని అని రాయబడింది. ఏం చేస్తాడట? ఆలోచన వచ్చింది, నా ముందున్నటువంటి గరిసెలన్నీ విప్పేస్తాను, విప్పిన తర్వాత వాటి స్థానంలో గొప్ప వాటిని కట్టిస్తాను, పెద్ద పెద్ద వాటిని కట్టిస్తాను, కట్టించి ఈ ధాన్యాన్నంతటిని దాంట్లో పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఆ గరిసెకి ఆనుకొని తెలుగు బైబిల్లో నా ప్రాణంతో నా ప్రాణమా అని ఉంటుంది. ఒక ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే ఆ గరిసెకి ఆనుకొని వీపు ఆ గరిసెకి ఆనించి కాళ్ళు రెండు దూరంగా చాపి చేతులు రెండు వీపు కనుక ఇవి పెట్టుకు అంటే నింపాదిగా కూర్చొని ఇప్పుడు తనలో తాను ఒక మాట అనుకుంటున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగము సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను అని రాయబడింది. అలా గరిసెకి అనుకొని హాయిగా నింపాదిగా ఇప్పుడు ప్రాణంతో ఒక మాట అన్నాడు, ప్రాణమా అనేక సంవత్సరాలకు డబ్బు కూడా పెట్టాను నీకు, నేను అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను. 15వ వచనంలో యేసుప్రభు అన్నాడు, 15వ వచనం ఒకని మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు అన్నాడు యేసుప్రభు. కలిమి అంటే సంపద. మన జీవితానికి బయట సంపాదించిన సంపదకి ఏమాత్రం సంబంధం లేదు. మరొకసారి చెప్తున్నా వినండి, మన జీవితానికి మనం సంపాదించిన సంపదకి ఏమాత్రం అస్సలు సంబంధం లేదు. ఇక్కడ వీడు అనుకుంటున్నాడు, ప్రాణమా నీకు నేను విస్తారమైన ఆస్తిని సమకూర్చాను. యేసుప్రభు పైన 15వ వచనంలో అన్నాడు, ఒకని కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదంటే మీ జీవితం అన్నది మీరు సంపాదించిన దాని మీద ఆధారపడి లేదు. ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయి, ఈ గోడలు దేని మీద ఆధారపడినాయంటే కింద పునాది ఉంది, పునాది మీద నుంచి గోడలు ఉన్నాయి, పునాది లేకపోతే గోడలు కూలిపోతాయి. కానీ జీవితానికి పునాది సంపద కాదు, పునాది తిండి కాదు, పునాది ఆరోగ్యం కాదు, పునాది పలుకుబడి కాదు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఆదామును మంటితో తయారు చేసిన తర్వాత వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఓదుగా అప్పుడు జీవించే ప్రాణి అయ్యాడు. అప్పటికే ఏదైనా తోట అంతా సిద్ధంగా ఉంది, అన్ని పనులు సిద్ధంగా ఉన్నాయి, అంత పంట అంతా సిద్ధంగా ఉంది. కానీ ఆదాము ప్రాణం అన్నది ఏదేం తోటలో ఉన్నటువంటి ధాన్యంతోనో, ఏదేం తోటలో ఉన్నటువంటి పండ్లతోనో, ఏదేం తోటలో ఉన్నటువంటి సంపదతోనో ముడిపడి లేదు, దానికి వేరుగా ఉంది. ఈ ప్రాణం అన్నది ఆదాముకు వచ్చింది ఏదేం తోటలో తినడం వల్ల కాదు, దేవుడు తన జీవవాయువును ఊదడం వల్ల వచ్చింది. నాకు అలానే వచ్చింది, నీకు అలానే వచ్చింది. మనం తినే తిండి వలన, మనం కూడబెట్టుకున్న సంపద వలన మన జీవితం అన్నది ఆధారపడలేదని యేసుప్రభు చెప్తే వీడు అనుకుంటున్నాడు, నింపాదికి కూర్చొని ప్రాణమా నీకు కావాల్సిన సంపద నేను కూడబెట్టాను అంటున్నాడు. ప్రాణానికి సంపదకు అసలు సంబంధమే లేదని దేవుడు అంటే అలా కాదు, నీకు కావలసిన సంపద నేను కూడబెట్టాను అంటున్నాడు, ముడిపెట్టాడు. మనం కూడా ఏమనుకుంటామంటే పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, ఏం మాట్లాడుతుంటాం, ఒరే ఏం తిని బతుకుతావరా పెద్ద అయినాక అంటాం, ఇలా ఉంటే ఎలా బ్రతుకుతారా అని మాట్లాడుతూ ఉంటాం, వీడు ఎలా బ్రతుకుతాడని ఒకటే బెంగండి నాకు అంటుంటాం, నువ్వు చదవకపోతే ఎలా బ్రతుకుతారా అంటుంటాం. బ్రతుక్కి చదువుకి, బ్రతుక్కి సంపాదనకి, బ్రతుక్కి తిండికి సంబంధం లేదని యేసుప్రభు చెప్పాడు. బ్రతుకన్నది నేనిస్తే వచ్చింది, తిండి అన్నది నువ్వు సంపాదించుకుంటే వచ్చింది. నువ్వు తిండిని సంపాదించుకుంటావు కానీ బ్రతుకుని సంపాదించుకోలేవు. మీకు ఒక చిన్న మాట చెప్తానండి, మనం ఒకవేళ ఈరోజు ఉదయాన్నే మనం ఏదైనా వంట వండాం, రాత్రికి అయిపోలే, రాత్రి తిన్నాం, మరలా ఉదయాన్నే లేచాం, ఉదయాన్నే కూడా అయిపోలే, ఇప్పుడు పెట్టుకొని తిన్నాం అనుకోండి, అదే కొంచెం వాంతులైన వాంతికి అవుతాయి, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది. ఎందుకంటే ఈ తిండి అన్నది ఒకరోజు గడిచిపోయింది, దానికి 24 గంటలు గడిచిపోయింది కాబట్టి మనకి ఆరోగ్యం చెడిపోతుంది, అది ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫుడ్ పాయిజన్ అంటారు.
అవునా కాదా? అంతేనా? ఒకరోజు ముందుడిది మనం తింటామా? అలా మూతి ముక్కు దగ్గర పెట్టుకుంటాం, వాసన రాగానే పడేస్తాం. నేను రిమ్స్లో ఉన్నాను. రిమ్స్లో ఉంటే బయట లోపల వాడినటువంటి సిరంజిలు అవన్నీ పడేయడానికని మా చెల్లెల కోసమని వాటిని తీసుకుని బయటకు వస్తున్నా. పైన నుంచి మూడో ఫ్లోర్ నుంచి కిందకు వస్తున్నా, కింద పడేద్దామని వస్తూ ఉంటే ఈ పడేసే కుప్పలో చాలా కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలతో పాటు ఒక వ్యక్తి కనిపించింది నాకు. ఈ పడవేసే కుప్పు ఉంది కదా, అందరూ తిన్నటువంటి యాపిల్స్ కానీ ఆరెంజెస్ కానీ సిరంజిలు కానీ తెచ్చుకున్న పార్సిల్ కానీ ఇవన్నీ మిగిలిపోయినటన్నీ కుప్పగా వేస్తారు కిందకి తీసుకొచ్చి. ఆ కుప్పల మీద కుక్కలు ఉన్నాయి, 5-6 కుక్కలు తిరుగుతున్నాయి. ఆ కుక్కల మధ్యలో ఒక మనిషి కనిపించాడు. శరీరం మీద బట్టలు లేవు, సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే అలా మిగిలిపోయిన వాటన్నింటిని వెదికి వెదికి తింటున్నాడు. దాని మీద తింటున్నాడు. నాకు అనిపించింది ఒక్కరోజు కింద మిగిలిన వస్తువు తింటేనే కడుపులో తేడాగా ఉంటే, వాంతికి వస్తే, ఇన్ఫెక్షన్ అయితే, ఫుడ్ పాయిజన్ అయితే ఎన్ని రోజులవి, ఎవరు తిన్నవి, ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఈ కుళ్ళిపోయిన వాటిని ఎలా బ్రతుకుతున్నాడు అనిపించింది. ఆ కుళ్ళిపోయిన వాటిని తిని ఆ మురిక్కాలు పక్కన పడుకొని నిద్రపోతున్నాడు. ఆయన పిచ్చి పట్టింది ఆయనకి. ఎందుకు ఇన్ఫెక్షన్ రాలేదు, ఎందుకు చచ్చిపోలేదు అని ప్రశ్న వస్తే, మనిషి బ్రతుకుతున్నది తినే తిండిని బట్టి కాదు. మనిషి బ్రతుకుతున్నది, మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడని చెప్పాడు యేసుప్రభు. సాతాను వచ్చింది, 40 రోజులు అయిపోయింది, 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు, తినకపోతే నీ గ్యాస్ట్రబుల్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రబుల్ ఫామ్ అయిపోతే నువ్వు ఇంటి దగ్గర బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకుంటే సువార్త చేయలేవు, సువార్త చేయకపోతే దేవుని రాజ్యం కట్టబడదు. కాబట్టి ఏం చేస్తావంటే ఫస్ట్ అన్నం తిను. ఈ రాళ్ళు ఉన్నాయి, వీటిని రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు నాకు తెలుసు, రాళ్ళనే రొట్టెలుగా చేసుకో, తినేసి కొంచెం బలం వస్తుంది, అప్పుడు వెళ్ళి సువార్త చెప్పింది. యేసుప్రభు అన్నాడు రొట్టె వలన మనుషుడు బ్రతకడు అని ఎప్పుడు అన్నాడు? 40 రోజుల తర్వాత అన్నాడు. ఆయన మనం పొద్దున్నే తిని ఇప్పుడు అనొచ్చు సుఖంగా, ఎందుకంటే ఇంకా కడుపులో సగం అరిగిపోలేదు, అలాగే ఉంది కాబట్టి. మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని ఇప్పుడు అనొచ్చు మనం. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన బ్రతకడు. ఇశ్రాయేలు మోషే అన్నాడు, మోషే ఇశ్రాయేలంతా వచ్చేది నాతో పాటు అన్నాడు. అయ్యా భోజనం ఎలా అన్నారు? భోజనం ఎలాగంటే మీరు దేవుడి మాట మీద నమ్మకం పెడితే ఆ మాట మిమ్మల్ని పోషిస్తుంది 40 సంవత్సరాలు. కేవలం దేవుడి మాట మాత్రమే 40 సంవత్సరాలు 25 లక్షల మంది ఇశ్రాయేలును పోషించింది. మాట పోషిస్తుందా? ఒక ఎవరైనా ధనవంతుడు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అన్న మధ్యాహ్నం భోజనం ఏది ఎలా అన్నా అంటే నేను చూసుకుంటాలే బ్రదర్ అన్నాడు అనుకో. మనం అనుకుంటాం మనసులో వీడు 5-స్టార్ హోటల్లో నుంచి ఏమైనా తెప్పిస్తాడేమో అని అనుకుంటాం. ఒక ధనవంతుడితో పాటు ఉన్నాం అన్న భోజనం ఎలా అంటే నేను చూసుకుంటాలే బ్రదర్ అన్నాడు అనుకో. ఎక్కడికైనా ఆర్డర్ ఇచ్చుంటాడు, వస్తుంది మనకు, అది 5-స్టార్ నుంచే తెప్పిస్తాడు కానీ మామూలు ఉండదులే అనే కోణంలో ఉంటాం మనం. దేవుడి మాట మీద ఎప్పుడైతే నమ్మకం పెట్టుకున్నారో 5-స్టార్ కాదు, పరలోకం నుంచి వచ్చింది ఆహారం ప్రతిరోజు 40 సంవత్సరాలు. ప్రాణానికి తిండికి సంబంధం లేదు ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రాణం అన్నది దేవుడిచ్చింది, తిండి అన్నది భూమి నుంచి మనం పండిస్తే వచ్చింది. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఫేమస్ వంటకాలన్నీ వాడి దగ్గర పెట్టినా లేచి తిన్నాడు, ఎందుకంటే ప్రాణం పోయింది. ప్రాణం ఉండగా ఏదన్నా తింటావు, ప్రాణం ఉండగా ఏదైనా చేస్తావు, కానీ ప్రాణానికి తిండికి సంబంధం లేదు, ప్రాణానికి ఆస్తికి సంబంధం లేదు. వీడు అంటున్నాడు ప్రాణమా నీకు విస్తారమైన ఆస్తి వచ్చింది, సంవత్సరాల కొద్ది తిన్నా సరే సరిగిపోదు అంటున్నాడు అని ఇప్పుడు అనుకున్నాడు. సరే తిండి అయితే పెట్టాను, తర్వాత ఏం చేయాలిక అంటే 3 విషయాలు ఆలోచన వచ్చాయి ఆయనకి. 19 వచనం నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను అని రాయబడింది. సుఖించు తిను త్రాగు. సుఖించు మన తెలుగులో సుఖించు అని 3 అక్షరాలు ఉన్నాయి, కానీ బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే సుఖించు అన్న దగ్గర ఉమెన్ వైన్ సాంగ్స్ ఆఫ్ జాయ్ అని ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, సుఖించు అని తెలుగులో పదప్రయోగం జరిగింది. బైబిల్ స్కాలర్స్ చెప్పింది ఏంటంటే నా ప్రాణమా సుఖించు అన్నాడు కదా, సుఖించు అన్న దగ్గర ఉమెన్ ప్లస్ వైన్ ప్లస్ సాంగ్స్ ఆఫ్ జాయ్ అని ఉంటుంది. సుఖం అంటే ఏంటి ప్రపంచంలో? భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, నాగరికత కలిగిన దేశాలకు వెళ్ళినా, అనాగరికమైన దేశాలకు వెళ్ళినా,
ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో సుఖం అంటే డెఫినేషన్ ఇవే. ఒకటి ఉమన్, వైన్, సాంగ్స్ ఆఫ్ జాయ్. పురుషులకైతే స్త్రీలు, స్త్రీలకైతే పురుషులు. తర్వాత వైన్ అంటే కేవలం సారా అని కాదు, మనల్ని మత్తుగా చేసే ఏ పదార్థమైనా సరే వైన్. తర్వాత సాంగ్స్ ఆఫ్ జాయ్. ఈ మూడింటిని సుఖించు. నీకు విస్తారమైన ఆస్తి వచ్చింది, విస్తారమైన ఆస్తి వస్తే ప్రభు నాకు ఇంత పంట ఎందుకు వచ్చింది? కేవలం నీకు కనికరం, నీ కృప ఉంది కాబట్టి నాకు ఇంత పంట వచ్చింది. లేకపోతే రాదే, పంట తన ధర్మాన్ని మార్చుకోదే. ఇస్సాకు నూరంతలు ఇచ్చిన దేవుడు నువ్వే, లేవే కాడంలో చెప్పిన దేవుడు నువ్వే. నేను నిన్ను పట్టించుకోకపోయినా సరే నన్ను పట్టించుకుని ఇంత విస్తారమైన ఆస్తి ఇచ్చావు ప్రభువా, నేను ఏం చెల్లించగలను అయినా? యేసు ప్రభు నాకు కృతజ్ఞత తెలియజేసినా అని చెప్పాల్సింది పోగొట్టి ప్రారభా సుఖించు అంటున్నాడు. ప్రారభా నువ్వేం చేస్తావంటే ఉమెన్ సంపాదించుకో, చాలామంది స్త్రీలని అదే సుఖం తెచ్చుకో. మత్తు పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో, తినేసే పెట్టుకో నోట్లో. తర్వాత సాంగ్స్ ఆఫ్ జాయ్ ఆర్కెస్ట్రా. ఇప్పుడైతే మారిపోయింది ఆర్కెస్ట్రా, కాస్త సినిమాలు అవి కూర్చున్నాయి. చూడు యూట్యూబ్ ఓపెన్ చేసిన సినిమా చూడు, తెలుగు సినిమాలు చూడు, ఇంగ్లీష్ సినిమాలు చూడు, హిందీ సినిమాలు చూడు, నీకు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ చూడు. మారిపోయింది వ్యవహారం అంతా. దేవుడి చింది నన్ను గుర్తుపట్టు రా అని వీడు అనుకున్నాడు. ఏం గుర్తుపట్టాడంటే అప్పటి వరకు ఉమెన్, వైన్, సాంగ్స్ ఆఫ్ జాయ్ మిస్ అయిపోయింది. ఎప్పుడైతే పంట చూశాడో ఈ మూడు మళ్ళీ వచ్చేసాయి. ఈ మూడింటిని చేయాలట, ఇది అనుకున్నది. దావీదు 7 రాజ్యాలకు రాజు. ఒకప్పుడు దావీదు పరిపాలించినటువంటి భూభాగాన్ని ఇప్పుడు 7 రాజ్యాలు అయ్యాయి. ఇప్పుడు లెబనాన్ అని, యోర్దాన్ అని, ఇజ్రాయెల్ అని, పాలస్తీనా అని, కనాన్ అని, గాజా అని ఇలా ఎంచుకుంటూ పోతే ఒకప్పుడు దావీదు పరిపాలించినటువంటి ఆ భూభాగాన్ని ఇప్పుడు 7 దేశాలుగా మార్చుకున్నారు. అంటే ఇప్పుడు మనం 7 దేశాలుగా అనుకుంటున్న భూభాగాన్ని ఒకప్పుడు దావీదు పరిపాలించాడు. ఏకఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాల పాటు పరిపాలించాడు. పరిపాలిస్తూ ఆయన కీర్తన గ్రంథం 4:7 ఒక మాట రాశాడు. కీర్తన గ్రంథం 4:7 ఒక మాట రాశాడు. ఒక రాజుగా, చక్రవర్తిగా ఆయన రాయాల్సిన మాట ఏంటి, ఆయన రాసిన మాట ఏంటి అని ఆలోచిస్తే 4:7 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అన్నాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నా హృదయంలో విస్తారమైన సంతోషాన్ని పుట్టించామని దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే దావీదుకి ఒక వ్యక్తికి విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంతకంటే విస్తారమైన సంతోషం దేవుణ్ణి స్మరించడం ద్వారా వస్తుందట. అది ఎలాగ వస్తుందండి? 5 బస్తాలు వస్తాయనుకున్న దగ్గర 50 బస్తాలు వస్తే సంతోషం, కానీ ఏమీ లేకుండా దేవుణ్ణి పెట్టుకొని అంత సంతోషపడే ఉంటుంది? దేవుడు అనే మాటలో అంత సంతోషం ఉంటుందా? మరలా 63:4 అంటాడు, నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది నీ మాటలు వింటుంటే అని మాట్లాడతాడు. రాత్రిపూట రాత్రి జాములేందు నా మంచం మీద పడుకుని నిన్ను ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికితే ఎంత కమ్మగా, ఎంత హాయిగా ఉంటుందో, నీ మాటలు ధ్యానిస్తూ ఉంటే అంత సంతోషం అంత ఎంత సంతోషం ఉంది అంటాడు. తర్వాత కీర్తన గ్రంథం 19:10 అంటాడు, నీ మాటలు జుంటి తేన దార కంటే ఇంకా తీయగా ఉన్నాయని మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంత తీపు ఆయన మాటలు వింటూ ఉంటే? ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే ధాన్య ద్రాక్షరసాలు విస్తరించిన నాటి సంతోషం కంటే ఎక్కువ సంతోషం ఉంది అంటున్నాడు. దేవుడి గురించి ఆలోచిస్తే, దేవుణ్ణి అర్థం చేసుకుంటే, దేవుణ్ణి స్మరిస్తే ధాన్య ద్రాక్షారసముల కంటే శ్రేష్టమైన ఆనందం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. నాలుకలు ఎన్ని రకాలు? మామూలుగా లోకంలో సామెత ఉంది, పుర్రికో బుద్ధి, జిహ్వకో రుచి అని. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కడికి ఒకటి నచ్చదు. ఒక్కొక్క నాలుక మీద ఒకటి రుచి అనిపిస్తుంది, ఒక్కొక్క నాలుక మీద ఇంకొకటి రుచి అనిపిస్తుంది. అప్పుడు కొంతమంది ఉంటారు, అబ్బే చేదుగుంటుందండి, ఎలా తాగుతారు ఈ మందు అంటారు. కానీ తాగేవాడికి మాత్రం చేదుగా ఉండదు, జుంటి తేన దారులు అనేటి ఉంటాయి కాబట్టి వాడు తాగుతున్నాడు. అది నాలుగు ఒక రుచి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని అంతటిని 2 భాగాలు చేస్తే, 2 నాలుకలుగా చేస్తే, కొన్ని నాలుకలకి పరలోక సంబంధమైన విషయాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని నాలుకలకి ఉమెన్, వైన్, సాంగ్స్ ఆఫ్ జాయ్ ఇవి సంతోషాన్ని ఇస్తాయి. మరొకసారి చెప్తున్నా వినండి, ప్రపంచాన్ని అంతటిని నాలుక అనగానే జీవితాలు, కొన్ని జీవితాలకు దేవుడి మాటలు అత్యంత తీయగా జుంటతైన దారులు ఉన్నట్టుగా, క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్టుగా,
ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన దానికంటే సంతోషంగా అనిపిస్తాయి కొన్ని జీవితాలకు. దేవుడు మాటలు కొన్ని జీవితాలకు మాట్లాడాలనిపే ఏది సంతోషం అంటే, ఈ శరీర సంబంధమైన కోరికలు, మత్తు పదార్థాలు, ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాల శిఖరాలను చాలా సంతోషం అనిపిస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటో ఉదాహరణ అంటే, నీళ్ళలో తామర పువ్వులు ఉంటాయి, నీళ్ళలో తామర పువ్వులు ఉంటాయి, కలువ పువ్వులు అంటారు. పైన తామర పువ్వు ఉంటుంది, తామర పువ్వుకు ఇటువైపు ఇటువైపు రెండు పెద్ద ఆకులు ఉంటాయి, విస్తరాకులాగా ఉపయోగించుకుంటాం మనం. కప్పలు ఉంటాయి నీళ్ళల్లో. ఈ కప్ప ఏం చేస్తుందంటే నీళ్ళంతా తిరుగుతుంది. తిరిగిన తర్వాత అక్కడ కొంచెం పాచి, ఇక్కడ కొంచెం బురద, అక్కడ కొన్ని పురుగులు, ఇక్కడ పాచి పనికిరాని అన్ని తిని నేరుగా వచ్చి ఇవి ఆకు మీద ఎక్కి కూర్చుంటుంది. పువ్వు ఉంటుంది, పువ్వుకి ఇటువైపు అటువైపు ఆకులు ఉంటాయి. ఈ ఆకు మీద కూర్చుంటుంది. ఎలా కూర్చుందంటే వీపు పువ్వుకేసి పువ్వుకు మళ్లించి ముఖాన్ని అటు నీళ్ళ వైపు తిప్పుకుంటుంది. మరొకసారి దాని వెనక భాగాన్ని ఈ పద్మానికి లేదా కలువ పువ్వు వైపు తిప్పి ముఖాన్ని నీళ్ళకేసి కూర్చుంటుంది. ఎందుకంటే దీనికి పాచి ఇచ్చినంత రుచి ఈ పువ్వు ఇవ్వలేదు, పాచి ఇచ్చినంత వాసన ఈ పువ్వు దీనికి అనిపించదు. నీళ్ళలో చిన్న చిన్న పురుగులు తింటే వచ్చిన తృప్తి ఈ కలువ పువ్వు ఇవ్వదు దానికి. కానీ తుమ్మిది ఉంటాయి, తేనెతీగలు ఉంటాయి, అవి ఎక్కడో అడవుల్లో ఉంటాయి. వెతుక్కుంటూ 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 వచ్చి ఈ తుమ్మిది ఈ పద్మ లోపలికి వెళ్ళి, కలువ పువ్వు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మకరందాన్ని తిని వెళ్ళిపోతూ ఉంటాయి. మరొకసారి చెప్తున్నా వినండి, అదే తామర పువ్వు ఒకటేమో వీపు చూపెట్టి కూర్చుంది, అదే తామర పువ్వు ఇంకొక దానికి మకరందం అయింది. ఎలా? రెండు జంతువులే. ఈ తేనె కప్పకి నచ్చలే, ఈ తేనె తుమ్మిదికి నచ్చింది. పాచి తుమ్మిది తిందు, కప్ప పాచిని తింటుంది. జీవితాలు రెండు రకాలు. కొంతమందికి దేవుడి గురించినటువంటి మాటలు, దేవుడి గురించిన సందర్భాలు, దేవుడి స్మరణ, దైవ స్మరణ అన్నది, దేవుడు భయభక్తులు అన్నవి జుంటె తేనె దారుల కంటే తీయగా ఉంటాయి. కొంతమందికి పాచి అద్భుతంగా ఉంటుంది. పాచి అంటే నా ఉద్దేశం ఒకటే, ఉమెన్ వైన్ సాంగ్స్ ఆఫ్ జాయ్. లోక సంబంధమైన విషయాలు తీయగా ఉంటాయి కొంతమందికి, దైవ సంబంధమైన విషయాలు తీయగా ఉంటాయి మరికొందరికి. దావీదు ఆ రెండవ కేటగిరీ. ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే అంటే మంచం మీద పడుకొని రాత్రి జాముల యందు నా మంచముల మీద పడుండి నేను ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుంది అంటున్నారు. రాత్రిపూట పడుకుంటే ఏం కళలు వస్తాయి? దేవుడి గురించి కళలు వస్తాయా? దేవుడి గురించి కళలు తప్ప అన్నీ వస్తూ ఉంటాయి. కానీ దావీదు కట కొవ్వు మెదడు దొరుకుతున్నట్టుగా ఉన్నట్టు ధ్యానిస్తూ ఉంటే, మా స్నేహితులు నా స్నేహితులు కొంతమంది అన్నారు, రూమ్లో ఉన్నప్పుడు నేను పడుకుంటా వాళ్ళు పడుకుంటారు, తొందరగా నిద్ర లేస్తాను వాళ్ళు నిద్ర లేవరు, దుప్పటి దన్నుకుని అలానే పడుకో అంటారు. ఈ నిద్రపోతానంటే నిద్రపోడు, అన్ని పూరంబోక కథ కళలన్నీ అంటూ ఉంటాడు. దావీదట మంచం మీద పడుకొని దేవుని ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్టుగా ఉంది. ఇంకా 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 దేవుడి గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. ధాన్య ద్రాక్షారసాలు విస్తరించిన దానికంటే ఎక్కువ సంతోషం ఉన్న దావీదంటే, ఈయనకు మాత్రం ధాన్య ద్రాక్షారసాలు వస్తే మాత్రం ఈయనకేమనిపించిందంటే, నా ప్రాణమ సుఖపడి నువ్వు అంటున్నాడు ఈయన. నాలుగు విషయాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి, ధనవంతుడు వాళ్ళ ఆలోచన సరళి. రెండు, ఆయన వేసిన పంట, పంట చేసినటువంటి అద్భుతం. మూడు, ఆ పంటను చూడగానే ఈయనకు వచ్చినటువంటి ఆలోచనలు. నాలుగు, ఆ పంటను బట్టి ఆయన తీసుకున్నటువంటి తీర్మానం. ఏం తీసుకున్నారు తీర్మానం అంటే, ఇంకా సుఖపడాలా అని తీర్మానం చేసుకున్నారు. ఐదవదిగా, ఈ ఉపమానం ద్వారా మనము ఏమి అర్థం చేసుకోవాలి అంటే, గలతీ పత్రిక 6:7 గలతీ పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. మోసపోకండి. ఈ ఉపమానంలో ఒక ధనవంతుడు పంట వేశాడు, పంట విస్తారంగా పంట వచ్చింది, ఆ పంటను చూడగానే కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. అయితే మీరు మోసపోవద్దు. ఇప్పుడు ఏంది, ఎందుకు మోసపోవద్దు అంటే, మనం ఏది విత్తుతామో అదే పంట వస్తుంది. మనం ఏది విత్తుతామో అదే పంట వస్తుంది. ఏం విత్తుతాం మనం? హోషే గ్రంథం 10:13 హోషే గ్రంథం 10:13 చదవండి ఎవరైనా. 10:13 హోషే గ్రంథం 13వ వచనం.
నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక నీవు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ గలతి పత్రికలో మోసపోకండి, మీరు మీరు ఏ విత్తనాన్ని పెడతారో అదే పంటను కోస్తారు అని. ఏ పంట అంట? నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు అంటున్నాడు. మన ప్రవర్తన ఏంటి? కేవలం చెడుతనం. మన బలాఢ్యులు ఎవరు? బలాఢ్యులు అంటే కొంతమందికి అందం బలంగా ఉండొచ్చు, కొంతమందికి ఆరోగ్యం బలంగా ఉండొచ్చు, కొంతమందికి బలం బలంగా ఉండొచ్చు, కొంతమందికి పలుకుబడి బలంగా ఉండొచ్చు, కొంతమందికి ఆస్తి బలంగా ఉండొచ్చు, కొంతమందికి చదువు బలంగా ఉండొచ్చు, కొంతమంది తెలివితేటలు బలంగా ఉండొచ్చు. నీ బలాఢ్యులను నేను నీకు గొప్పగా ఇచ్చినటువంటి లక్షణాలు ఆధారం చేసుకొని దానిని నీ ప్రవర్తనలో పెట్టి నువ్వు పాపానికై విత్తనాలు వేసావు, చెడుతనానికి విత్తనాలు వేసావు. ఖచ్చితంగా చెడుతన పంటను కోస్తావు. ఎంత పంట కోస్తావు అంటే 8వ అధ్యాయం 7వ వచనం హోషే గ్రంథం. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయవాయువు వారి కోత ఎగును అంటున్నాడు. నీవు గాలిని విత్తనంగా పెడితే ప్రళయవాయువు నీకు పంటగా వస్తుంది. ఉపమానంలో కూడా వాడు పంట వేశాడు, ఎంత పంట వచ్చిందంటే గరిసెలు పట్టలేనంత పంట వచ్చింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు గాలిని విత్తావా, గాలి అంటే అలా కదులుతూ ఉండేది, గాలిని విత్తావా, నేను నీకు పంట ఇస్తాను. ఎంత పంట అంటే ప్రళయవాయువుని ఇస్తాను. ప్రళయం అంటే బిల్డింగ్ లేచిపోతుంటాయి, అంత ఇస్తాను. నీవు చెడుతనాన్ని విత్తనంగా పెట్టావా, నీకు పాపాన్ని పంటగా ఇస్తాను. చివరిగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. జలప్రలయం అప్పుడే అయిపోయింది. ఓడ అరవత్ పర్వతాల మీద దిగింది. దిగిన తర్వాత నోవహు పిల్లలు, భార్య, కోడలు అందరు కిందికి వచ్చారు. కిందికి రాగానే నోవహు దిగి ఒక పంట వేశాడు. 9వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను అని రాయబడదు. నోవహు దిగగానే వేసిన పంట ఏంటంటే ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి 21వ వచనం పిమ్మట ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా కనబడెను అని రాయబడింది. ఇంకేం పంటలు దొరకలేదా నోవహుకి? ద్రాక్ష తోటే వేయాలన్నా? ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్షలు వచ్చాయి. ద్రాక్షలు రాగానే ఆ ద్రాక్షల్ని అంతకు ముందు తరాలు ద్రాక్ష రసంగా చేసుకుని తాగేటి. కానీ జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహుకు వచ్చినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, జలప్రలయానికి ముందు అందరు తాగుతున్నట్టుగా ద్రాక్ష రసం తాగితే ఏం కిక్కుండదు, ఈ ద్రాక్ష రసాన్ని పులియబెట్టి దీన్ని సారాగా మారిస్తే ఎలా ఉంటుందో చూద్దామని కొత్త ఐడియా వచ్చింది నోవహుకు. మామూలుగా ద్రాక్ష రసం తాగితే మత్తెక్కదు, నోవహు చేశాడు, ద్రాక్ష రసాన్ని కాస్త సారాగా మార్చాడు. విఐఎన్ఈ వైన్ అంటే ద్రాక్ష రసం, డబ్ల్యూఐఎన్ఈ వైన్ అంటే సారా. విఐఎన్ఈ దగ్గర నుంచి స్పెల్లింగ్ని డబ్ల్యూఐఎన్ఈ దగ్గరికి మార్చాడు నోవహు. మీకు అర్థమవుతుందా? విఐఎన్ఈ అంటే ద్రాక్ష రసం, జ్యూస్, స్క్వాష్. డబ్ల్యూఐఎన్ఈ అంటే సారా, ఒకే అక్షరం తేడా. వి ప్లేస్లో డబ్ల్యూ పెడితే సారా అయింది, డబ్ల్యూ ప్లేస్లో వి పెడితే ద్రాక్ష రసమైంది. నోవహు ద్రాక్ష తోటేశాడు, ద్రాక్ష రసాన్ని సారాగా మార్చుకున్నాడు. ఏ పంట వేస్తే అదే ప్రోడక్ట్ వస్తుంది. గోధుమ పంట పెట్టచ్చుగా, చినికాయలు పెట్టుకోవచ్చుగా, ఆరెంజ్ పెట్టుకోవచ్చుగా, ఎందుకు ద్రాక్ష పంట పెట్టావంటే ద్రాక్ష పంట పెడితే అదే మత్తు పదార్థం వచ్చింది. దాన్ని తాగాడు. తాగిన తర్వాత తన కొడుకు అవమానం చేశాడు నోవహుని. వస్త్రాలు లేకుండా పడిపోయాడు, నాన్న వస్త్రాలు లేకుండా పడిపోయాడని ఇద్దరు తమ్ముల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు వచ్చి మానాన్ని కప్పి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత కొడుకు దగ్గర మానాన్ని చూపెట్టుకునే స్థాయి, సొంత కొడుకులు నాన్నను చూడలేకుండా వెనక వైపు తిరిగి భుజాల మీదకి వస్త్రాన్ని తీసుకుని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి మానాన్ని కప్పే పరిస్థితికి నోవహు దిగజారాడు. అప్పుడే జలప్రలయం అయిపోయింది. ఏం పంట పెట్టావు నోవహు అంటే ద్రాక్ష తోట పెట్టాను నోవహుని. తర్వాత నోవహు మత్తు నుంచి బయటకు రాగానే విషయం అర్థమైపోయింది. ఏంటి బట్టలు లేవే, ఈ బట్ట ఎవరు కప్పారు, ఎవరన్నా నాకు బట్ట కప్పారంటే మేమేనా, ఇది జరిగింది. అవునా, ఆ రెండో వాడు నాకు పిలవండి, పిలిచాడు. రే నేను నిన్ను చెప్పిస్తున్నా, నీ తరతరాలను చెప్పిస్తున్నా, నీ కణాను నీ నుంచి రాబోతున్నటువంటి కణాను దేశం అంతా చెప్పించబడింది. సొంత కొడుకుని ఎందుకు చెప్పిస్తున్నాను? నువ్వు మందు తాగావు కాబట్టి. సొంత కొడుకుని ఎందుకు చెప్పిస్తున్నావు? కొడుకుల్ని దీవించి చచ్చిపోవాలి కానీ కొడుకుల్ని ఎందుకు చెప్పిస్తున్నావు అంటే మందు తాగితే శాపాలు కాకుండా దీవెన్లు వస్తాయా?
ఏ పంట పెడతావో అదే పంట తిరిగి కోస్తావు. సుధమ గమ్మర ప్రజలు వ్యభిచారాన్ని విత్తారు, అగ్నిగంధకాలనే పంట ఆకాశం నుంచి గురిపించాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? సుధమ గమ్మర ప్రజలు వ్యభిచారాన్ని విత్తనంగా పెట్టారు, గంధకాలని అగ్నిగంధకాలని దేవుడు ఆకాశం నుంచి పంటగా వారి మీద కురిపించాడు. ఎంత పంట కురిపించాడంటే కనీసం ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కనపడలేదు, అంతగా మునిగిపోయి అంత పంట ఇచ్చాడు. ఏ పంట పెడతామో అదే పంటని మరలా తిరిగి కోస్తాము. సరే, ఇంతవరకు బాగుంది. నోవహ ద్రాక్ష తోట వేశాడు, సరా తాగాడు, కుటుంబాన్ని చెప్పించుకున్నాడు, మానాన్ని పోగొట్టుకున్నాడు. సుధమ గోమర ప్రజలు వ్యభిచారం చేశారు, అగ్నిగంధకాలను పంటగా తీసుకున్నారు, చచ్చిపోయారు, తరతరాలకు అవమానంగా చేయబడ్డారు. ఉపమానంలో ధనవంతుడు పంట పెట్టాడు, ఆ పంట తీసుకొని చెడిపోయాడు, దేవుని గుర్తించలేకపోయాడు. మరైతే ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ప్రతిరోజు వారంలో 7 రోజులు, రోజులో 24 గంటలు కూడా మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ప్రవర్తన కేవలం చెడుతనాన్ని ఆధారం చేసుకునే మనం విత్తుతూ ఉన్నాం. మరి పంట ఎవరు కొయ్యాలి? మోసపోకుడి దేవుడు విక్రయించబడాడు, దేవుడు విక్రయించబడాడు. మనుషుడు ఏమి విత్తుతాడో దానినే పంట కోస్తాడు అని రాయబడింది. కానీ విడ్డూరం చెప్పమంటారా, నేను విత్తిన విత్తనానికి పంట యేసుప్రభు కోశాడు. యశగ్రంథం 53వ అధ్యాయం ముగించేస్తున్నా. యశగ్రంథం 53వ అధ్యాయం, యశగ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. మన అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు అన్న దగ్గర యేసుప్రభు అని పెట్టండి. అతడు అన్న దగ్గర యేసుప్రభు, మన అంటే మీ పేరు పెట్టుకోండి. నా పేరు జాన్పాల్. మన అన్న దగ్గర జాన్పాల్ అని పెట్టుకోండి. అతడు అన్న దగ్గర యేసుప్రభు అని పెట్టుకోండి. ఇప్పుడు చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష యేసుప్రభు మీద పడిను, యేసుప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను అని రాయబడింది. విత్తనం పెట్టింది మనం, పంట కోసింది యేసుప్రభు. విత్తనం పాపం అనే విత్తనాన్ని, చెడు ప్రవర్తన అనే విత్తనాన్ని, అతిక్రమాలు అనే విత్తనాన్ని, దోషం అనే విత్తనాలని, అతిక్రమాలన్నింటినీ మనం పెట్టే విత్తనాలని. అయితే పంట ఎవరు కోశారు? యేసుప్రభు కోశాడు. నోవహ ద్రాక్ష తోట వేస్తే నోవహే కోసుకున్నాడు, నోవహే తాగాడు, నోవహే అవమానం పొందాడు, నోవహే చెప్పించుకున్నాడు. మనం వేసిన పాప విత్తనాలకి పంట యేసుప్రభు తీసుకున్నాడు. ఏంటి ఆ పంట? నోవహు తన 2 కొడుకుల దగ్గర మానాన్ని పోగొట్టుకుంటే, 3 కొడుకుల దగ్గర మానాన్ని పోగొట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశానికి ఎత్తబడ్డాడు సిలువ మీద. ఎత్తబడిన తర్వాత మొదటి వచ్చిన అర్ధభాగం నుంచి చదువుతున్నాను. అతనికి సురూపమైనడు సొగసైనడు లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు సురూపము లేదు. అతడు తృణీకరించబడివాడు ఆయనను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడ నొల్లని వాడు గాను ఉండెను అని రాయబడి. పంట మనది, విత్తనం మనది, పాపం అనే విత్తనం మనది, పంట యేసుప్రభుది. మనుషులు చూడ నొల్లని వాడుగా తయారైపోయాడు యేసుప్రభు. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమని చెప్తారంటే, యేసుప్రభుని 2 దొంగల మధ్య సిలువేశారు. ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, మధ్యలో ఉన్నాయని యేసుప్రభు అని అందరికీ తెలుసు కాబట్టి ఆయన యేసుప్రభుని గుర్తుపట్టారట. మరొకసారి చెబుతున్నారు, ఆ మధ్యలో ఉన్న ఆయన యేసుప్రభుని గుర్తుపట్టారు తప్ప ముఖాన్ని చూసి యేసుప్రభుని గుర్తుపట్టలేదట. కారణం ఏంటంటే ఆయన కొట్టిన దెబ్బలు అలాంటివి, చీరిపోయింది శరీరం అంతా. మనుషులు చూడనల్లని వానిగాను, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు సురూపమైనను సొగసైనను లేకుండా కొట్టారు ఆయన్ని. ఆ మధ్యలో ఉన్న ఆయన యేసుప్రభుని గుర్తుపట్టాలే తప్ప ఆయన ముఖాన్ని చూసి యేసుప్రభుని గుర్తుపట్టే స్థాయి లేదు ఆయన దగ్గర, అంతగా కొట్టారు. పంట ఎవరిది? పంట మనది, ఆయన తీసుకున్నాడు. తిరిగి ఆయన మనకేమిచ్చాడంటే పరిశుద్ధతనిచ్చాడు, నీతినిచ్చాడు, పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మనం వేసిన అబద్ధపు పంటకి, మనం వేసిన పాపం అనే విత్తనానికి ఆయన పరిశుద్ధత అనే పంట, ఆయన పంట మనకిచ్చాడు. మనకు రావాల్సిన సిలువ మరణం అనే పంట ఆయన మీద వేసుకున్నాడు. ఉపమానంలో ధనవంతుడు పంటను చూడగానే దేవుణ్ణి మర్చిపోయి సుఖాలను గుర్తుపట్టుకున్నాడు. దయచేసి మనమైన యేసుప్రభువా, నా పాపపు విత్తనానికి నీవు బలైపోయావు, నా పాప పంటను నువ్వు కోసుకున్నావు, నాకు పరిశుద్ధతనే
పంటనిచ్చావు, ఏం చెల్లించగలిగింది ఆయన. యేసుప్రభు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఏమని ఆరాధించాలంటే, మనం వేసిన పాపపు విత్తనాలకి యేసుప్రభు పాప పంట కోశాడు, ఆయన పరిశుద్ధమైన పంటని మనకిచ్చాడు. అందును బట్టి నువ్వు నేను దేవుణ్ణి ఆరాధిద్దాం.